क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT News चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। ఛాతీ నొప్పి హాస్పిటల్కి వచ్చిందని ఇమీడియట్లీగా వచ్చింది. అందరూ కూడా చాలా వరీగా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అదే కాక ఎంతోమంది రాజకీయ నాయకులు చేశారు. కానీ మంచి వార్త ఏంటంటే యాంజియోగ్రామ్ చేసింది. యాంజియోగ్రామ్ చేస్తే అంతా క్లియర్ ఉంది. యాంజియోప్లాస్టీ, స్టెంట్, సర్జరీ అవసరం లేదు అని క్లియర్గా డాక్టర్ చెప్పారు. కానీ తన కొంచెము రెస్ట్ తీసుకోవాలని, ఎందుకంటే టెన్షన్ వల్ల ఇక్కడ చాలా ఓవర్ వర్క్ చేస్తుండేమో అని బహుశా డాక్టర్స్ అనుకుంటున్నారు. ఒక ఆర్టరీలో ఒక 50% or 60% బ్లాక్ ఉంది. కానీ దానికి ఏమీ కంగారు పడే అవసరం లేదు. దానికి కేవలం మెడికేషన్ ద్వారా కొంచెము టెన్షన్ తక్కువైంది, క్లియర్గా అవుతుందని డాక్టర్లు చెప్పింది. కొన్ని రోజులు మంచిగా ఉంటుందని, కానీ ఫిజికల్గా అబ్సల్యూట్లీ రేపు డిశ్చార్జ్ అవుతారు అనుకుంటా, రేపు పొద్దుగాలని డిశ్చార్జ్ అవుతారు అనుకుంటా, నార్మల్గా ఉండొచ్చు. కానీ రెస్ట్ అండ్ ఎక్కువ తప్ప కొన్ని రోజులు పనిచేస్తే మంచిపోతారని సలహా ఇస్తున్నారు. సంతోషమైంది వార్త ఏంటంటే ఏది సీరియస్నెస్ ఏంటంటే నేను ఇప్పుడే తెలిసినట్టు నేను దగ్గర నుంచి వచ్చినాను. 6:00 వచ్చింది అడ్మిట్. అండ్ ఇమీడియట్లీ డాక్టర్ బర్తని వెరీ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పిసి రత్తన్ ఈజ్ ద మోస్ట్ సీనియర్ కార్డియాలజిస్ట్. ఏమి భయపడని అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారు కూడా కొంచెము మెడికల్ మేనేజ్మెంట్ అవసరం కొన్ని రోజులు. సార్ మాట్లాడాను, సార్ మంచిగా మేల్కొండే, నేను పోయే వరకు, నేను సంగీతారెడ్డి గారు పోయే వరకు మేల్కొండే మంచిగా మాట్లాడాను. అండ్ సార్ నిన్నటి వరకు ఇవాళ కూడా పనిచేస్తున్నారు. అయితే నిజంగానే దాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 2 వారాల కింద నేను సార్తోటి, తీగల కృష్ణారెడ్డి ఎంపీగా ఎమ్మెల్యే గారితో మేము షహీన్ నగర్ బాలకు ఆడి 6 అవర్స్ తిరిగినాం సార్తో. సార్ ప్రతి మనిషిని రథం కిందికి కలుస్తున్నారు. నేను తీగల కృష్ణారెడ్డి గారు తయారైనాం, కానీ సార్ ఏమో ఇంకా తిరుగుదామని ఇంకో 2 గంటలు సాగించుకుంటాను. నేను అనుకుంటున్నా అది కొంచెము ఆ ఇంట్లో అంత స్ట్రెయిన్ అవసరం లేదని. కానీ సార్కి ఏమో చాలా ప్రజాసేవ చేయాలని చాలా ఉన్నారు.